ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 4 boys 4 girls. ఈ నలుగురికి మామూలుగా ఉండదురా. ఇప్పుడు వీళ్ళు ఆడిన తర్వాత వాళ్ళ ఆట చూసాక మీరు నెక్స్ట్ ఆడదాం, ఓకేనా? మీ నలుగురు చాలా ఈజీ గేమ్ ఆడతారు నాన్న. డబ్బాలు ఉన్నాయి కదా, డబ్బాలో ముగ్గురు నుంచి ఉంటారు, వెనకాల చేతులు ఇలా పెడతారు. పార్టిసిపెంట్ మాత్రం వాళ్ళ చేతుల మీద కాలు వేసుకుని ఇంకోళ్ళ మీదకి షిఫ్ట్ అవుతాడు. ఈ లోపల ఫస్ట్ ఉన్న వ్యక్తి థర్డ్ ప్లేస్కి వెళ్తాడు. అలా వాళ్ళ చేతుల మీద కాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ లాస్ట్ బాక్స్లోకి వెళ్ళి గ్రేప్స్ తినాలి. తినేసాక కింద దింపుతారు, మళ్ళీ పరిగెత్తుకుని బ్యాక్ వస్తారు. ఈసారి ఆగవా నువ్వు అక్కడ సో వెనక్కి వస్తారనమాట. వెనక్కి వచ్చినప్పుడు తిన్నవాడు కింద ఉంటాడు, ఈసారి ముగ్గురులో ఒకళ్ళు పైకెక్తారు. ఓకే, రెడీ, 3, 2, 1, గో. మధ్యలో దూరాలి, మధ్యలో దూరు. అరే ముందు అక్కడ బ్యాలెన్స్ చేసుకో, సరిగ్గా పెట్టి, చేతులు సరిగ్గా పెట్టా. నువ్వు ఎలాగో ఆడాలి. నలుగురు బాగా కష్టపడ్డారు. ఇందులో ఇద్దరు మాత్రం ఆడారు, మిగతా ఇద్దరు షేక్ సకాల అనుకుంటూ ఊగారు అటు ఇటు, బట్ బాగా కష్టపడ్డారు నాన్న. వెళ్ళండి. ఓకే గర్ల్స్, రండి నలుగురు రండి మా ముందుకి. మా ఊర్లో నలుగురు అంటే 4 అమ్మా. ఓకే, మొత్తం ఎంతమంది వచ్చారు? 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చారు. రండి పంటలు వేసుకుందాం. మీ ముగ్గురు అవుట్, మీ నలుగురు నుంచండి. రూల్స్ తెలుసుగా, రెడీ, 3, 2, 1, గో. దగ్గర దగ్గర నుంచోండి, దగ్గర. కంటిన్యూ కంటిన్యూ అక్కడి. దగ్గర 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 రెడీ రెడీ. లాస్ట్ పొజిషన్, లాస్ట్ పొజిషన్. ఇద్దరు హెల్ప్ చేయండి, ఇద్దరు నుంచి పక్క పక్కన, రెండు కాలు పెట్టుకో అటు ఇటు. అల్లుడా.
ఇదే కొత్త డిజైన్ వచ్చింది. వెల్ ప్లేడ్, సూపర్. ఇలా ఆడాలని తెలియక బాయ్స్ వేరేలా ఆడారు, కానీ చాలా బాగా వచ్చారు. ఇలా వస్తాను నేను కూడా అనుకోలేదు అసలు. వెళ్ళాను, థ్యాంక్ యూ.